అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అతివృష్టి అనావృష్టితో రైతులు పంటలు నష్టపోగా ప్రస్తుతం ఎన్నో ఆశలతో ఖరీఫ్ కు సిద్ధమైన రైతన్నకు అగాల వర్షం ముంచేసింది. వికారాబాద్ మండల పరిధిలోని రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో కూరగాయ పంట పొలాల్లో నీరు వచ్చి చేరగా ఖరీఫ్ లో సాగు చేసిన కంది మొక్కజొన్న పొలాల్లో నీరు నిలిచి పంటను దెబ్బతీశాయి. వికారాబాద్ మండలం రాళ్ళచుట్టంపల్లి పీరంపల్లి మైలార్ దేవరంపల్లి గ్రామాల్లో పలు రకాల కూరగాయ పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. అనంతగిరి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ప్రత్యేక కథనం. ఎన్నో బాధలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రం సంతోషం మిగలడం లేదు. కాలం కలిసిరాక చేసిన అప్పులు తీర్చలేక రైతు అనేవాడు నిత్యం సతమతం అవుతూనే ఉన్నాడు. నకిలీ విత్తనాలు బాధ కొంత తీరుతుంది అంటే ప్రస్తుతం వర్షంతో పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. ముఖ్యంగా మొన్న కురిసిన వర్షాలకు కూరగాయ రైతులు చాలా నష్టపోయారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల్ రాళ్ళచిట్టంపల్లి గ్రామం రాత్రి కురిసిన వర్షానికి మన రాళ్ళచిట్టంపల్లి గ్రామంలో బజ్జీ మిర్చి పంట నష్టపోవడం జరిగింది. దాన్ని చేను రైతు అని యజమానిని సీతారామ అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న, రాత్రి కురిసిన వర్షము బజ్జీ మిర్చి మీరు వేసిండు కదా, ఏమైనా నష్టపోయారా? అవునండి, ముందు కూడా ఇది అసలు అమ్మట్లేదు లాక్డౌన్లో. ఇప్పుడు అది మిర్చి అట్లనే ఉంది చెట్టు పైన. ఆ బరువుకు వర్షం కురిసినందుకు ఎక్కువ నష్టం వచ్చింది, నీళ్ళు ఆగినాయి, దానివల్ల మొత్తం చెట్లు మొత్తం ఒరిగిపోయినాయి. ఎట్లా ఎట్లా పండిస్తారు ఈ పంటను మీరు? పంట అంటే ముందు కొడేరు వేసినామండి. కొడేరు వేసిన తర్వాత ఎకరా పంట పండించినాం. ఇది కొడేరు వేసిన తర్వాత పేపర్ వేసినాము. పేపర్కి 14-15 వేల వరకు వచ్చింది. రైతులతో మొత్తం కలిసి 20 వేల వరకు వచ్చింది. కొడేరుకో 20 వేలు అయింది. మందులు అది ఇది కూళ్ళు అన్నీ కలిసి 20 వేలు అయినాయి. మొత్తం కలిసి ఇప్పటికీ నేను అమ్మింది 40 వేలు అమ్మిన. అది ఇచ్చిపెట్టడం జరిగింది, ఇది అమ్మక. మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డందుకు ఇంకో నష్టం వచ్చింది. మీకు ఎరువులు వేసి పండిస్తారా లేక సేంద్రియ ఎరువులు వేసి పండిస్తారా దీనికి? లేదు, డ్రిప్లో పంపించే ఎరువు ఉంది, ఆ ఎరువు పంపించినాం మేము. దీని మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందన్న మొత్తం? ఇక్కడ 4 ఎకరాల పొలం ఉంది నాకు. మొత్తం ఓవరాల్గా ఎన్ని ఎకరాలు? ఓవరాల్గా 15 ఎకరాలు ఉంటుంది. అందులో ఏమేమి సాగు చేస్తుంటాం? వేరే ఒక ఎకరం మాత్రము కూరగాయలు పూలు వేస్తాం ఎక్కువ, మిగతా అంతా పత్తి కంది అదే పెడతాం. గతంలో కూడా మీరు పండించే పంటలకు ఏమైనా నష్టం వచ్చిందా లేక ఈసారే వచ్చిందా ఈ మిర్చికి నష్టం? మిర్చికి ముందంటే నేను ఎప్పుడు వేయలేదు. లాక్డౌన్ నుంచి దీనికి నష్టం ఎక్కువ జరిగింది బజ్జీ మిర్చికి. లేదంటే అమ్ముతుండేనో ఏమో తెలియదు. ఇప్పుడైతే బజ్జీ మిర్చి లాక్డౌన్ వల్ల మొదలే అమ్మలేదు. 1100-1400 వరకు అమ్ముతుంది పళ్ళ. ఇప్పుడైతే మరి అమ్మలేదు, ఇడిచిపెట్టా. ఇప్పుడు వర్షం పడి మొత్తమే ఖరాబ్ అయిపోయింది. రాత్రి పడ్డ వర్షం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఏమైనా పంట నష్టం వచ్చిందా? వచ్చింది, నీళ్లు నిలబడ్డాయి చాలా. పత్తి మొత్తం ములకలు మునిగిపోయినాయి. మూలలకి నీళ్లు నిలబడి చెన్ల గండివాడి అట్లా గిట్ట నష్టం వచ్చింది. కొన్ని పబ్లిక్ దగ్గర అయితే వచ్చింది ఊళ్ళో. దీనికి ఎంత నష్టం వస్తుంది? నష్టం అంటే ముందే నష్టం ఉంది, ఇది లాక్డౌన్ వల్ల అమ్మలేదు. ఇప్పుడు మరీ వర్షం పడి ఒరిగిపోయే వరకు ఇప్పుడు ఎవరు కొనేటట్లు లేదు. ఇప్పుడు ముందే నాకు 60-65 వేల వరకు ఎకరకి ఖర్చు వచ్చింది. దాంట్లో ఇప్పుడు మరీ
30,000 ఏమో అమ్మినా ఇప్పుడు ఇంకో 10,000 వస్తాయేమో అనుకుంటే వర్షం పడి ఇట్లా లాస్ వచ్చేసి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి ఏమన్నా తక్కువ ఎక్కువ అనిపిస్తుందా నీకు? అంటే రేటు పరంగా రేటు పరంగా రేటు లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండే 5,000 ఉండే పళ్ళ, ఇప్పుడు పళ్ళ వచ్చేసి 1,100 అట్లు ఉంది. ఆ నష్టం జరిగింది. మన వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల్ మైలాడేపల్లి గ్రామం, ఇక్కడ గత 2 రోజులుగా భారీ వర్షాల వల్ల క్యారీ ఫ్లవర్ పంట నష్టం, వర్షాల వల్ల నష్టం జరిగింది. మనం ఇక్కడ రైతు అన్న దగ్గర ఉన్నాం. ఇక్కడ రైతు భీమన్న తన పొలంలో మనం ఉన్నాము. ఇక్కడ పంట నష్టం ఏమైందో మనం కనుక్కుందాం ఆయన దగ్గర. ఈ కాలిఫ్లవర్ ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ పంట వేస్తున్నారు పొలంలో? మేము కనీసము ఒక 7-8 సంవత్సరాల నుంచి కాలిఫ్లవర్ పంట వేస్తున్నాము. కాలిఫ్లవర్, బజ్జిమిర్చి, సన్న మిర్చి, బెండ చెట్లు, వంకాయ చెట్లు అన్నీ వేస్తున్నాము. ఈ సంవత్సరము వానల గురించి కాలిఫ్లవర్ పెద్ద నష్టం వచ్చింది మాకు మడుగుల నుండి. వంకాయ చెట్లు ధర లేక వంకాయలు ఒడిచిపోయినాయి. బజ్జిమిర్చి అంతా పెద్ద నష్టం మాకు. కనీసం మా అన్నది నాది కలిసి 7 ఎకరాలకు పెద్ద నష్టం వచ్చింది మాకు. ఏమీ సురాయించకుండా ప్రపంచం ఏం చేయాలనో అర్థం కాకుండా ఉన్నది. ఈ ప్రభుత్వం మా గురించి ఏమన్నా చూసి ఆదుకోవాలండి అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పంట వల్ల మీకు ఎంత నష్టం రావచ్చు మీకు? ఈ కనీసము క్యాలిఫ్లవర్ పంట మా అన్నత 1,50,000, నా దగ్గర 2 లక్షలు. క్యాలిఫ్లవర్ ఒకటే 3,50,000 దాకా నష్టం. వంకాయ 1 లక్ష, బజ్జిమిర్చి 3 లక్షలు. చెప్పనీకి రాదు. మా రైతుల పంటనే చెప్పనీకి రాకుండా ఉన్నది. ప్రభుత్వం ఏమన్నా చేసి ఏమన్నా ఆదుకుంటే మా పుణ్యం ఉండే. ఏం చేస్తుందో ఏమో, పెద్ద నష్టం వచ్చింది మాకు ఈ సంవత్సరం. మనం చూస్తున్నాము ఈ భీమన్న తన యొక్క నష్టాన్ని, తన బాధను విలపిస్తున్నాడు. గవర్నమెంట్ ఈయనను ఆదుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇలాగా గత 4-5 నెలలుగా రైతన్న నష్టపోతూనే ఉన్నాడు. అతివృష్టి, అనావృష్టి, వర్షాల వల్ల ప్రతి రైతు నష్టపోతూనే ఉన్నాడు. మరి మొన్న పడ్డ వర్షం వల్ల మీ క్యాలిఫ్లవర్ పంట మొత్తము వాటర్ నిండి మునిగిపోయింది. మరి మీరెంత నష్టపోతున్నారు? నేను వచ్చేసి పంట వచ్చేసి ఎకరా మే నెలలో పెట్టాను క్యాలిఫ్లవరు. క్యాలిఫ్లవర్ పెడితే మొన్న గత 2 రోజుల వర్షం కారణంగా క్యాలిఫ్లవర్ సగం చేయని వరకు ప్రాబ్లం అయింది. మొత్తము ఖరాబ్ అయిపోయింది. ఫ్లవర్ మొత్తం ఏం పనిచేయదు. ఇది గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాము. 2 ఎకరాలు క్యాలిఫ్లవరు. బెండ చెట్లు ఉన్నాయి. బెండ చెట్లు కూడా ఏం రేట్ లేదు. 10 రూపాయల కిలో పోతున్నాయి. కూలీల రేట్ ఏమో రేట్ అయింది. 350 రూపాయలు కూలీ అయింది. చాలా అవస్థ ఉంది. క్యాలిఫ్లవర్ అయితే కొంచెం ఆదుకోవాలని గవర్నమెంట్ను వినిపిస్తున్నాము. మైలాడతరంపల్లి వికారాబాద్ మండల్. నా పేరు గాలే రైతు. మనము వింటున్నాము గాలన్న ఒక మాట వల్ల
రైతన్న పూర్తిగా నష్టపోతుండు. ఈ అతివృష్టి అనావృష్టి వర్షాల వల్ల ప్రతి ఏట ఈ వర్షాల వల్ల రైతులు ఒకసారి అతివృష్టి అనావృష్టి వర్షాలు తక్కువడడం ఎక్కువడడం వల్ల ప్రతి రైతు నష్టపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం మైలారం దేవంపల్లి గ్రామం ఏ పంటలు వేస్తారని ఈ గ్రామ సర్పంచ్ తిప్పతిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మైలారం దేవంపల్లి గ్రామంలో మత కూరగాయలు పత్తి ఎక్కువ పండిస్తారు. కూరగాయలు అన్ని రకాల కూరగాయలు బజ్జి మిర్చి టమాటా వంకాయ ప్రతి కూరగాయ మా గ్రామంలో రైతులందరూ కూరగాయలు బాగా చాలా పండిస్తారు. పత్తి ఈసారి అయితే గవర్నమెంట్ మక్కలు వద్దని చెప్పింది కాబట్టి ఎవరు కూడా మా గ్రామంలో మక్కలు కూడా ఎవరు పెట్టలేరు. కూరగాయలు ఎక్కువ పండిస్తారు. పత్తి కంది సోయాబీన్ అవి పండిస్తారు. ఈ కూరగాయలు పత్తి ఈ సోయాబీన్ ఈ పంటలు వేయడం వల్ల రైతుకు లాభం ఉందా నష్టం ఉందా? కూరగాయలు వేయడం వల్ల రైతుకు లాభం ఉందంటే సరైన గిట్టుబాటు ధరలు ఉంటే లాభం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏ కూరగాయ కూడా రేట్ లేదు, రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు మార్కెట్కు ఏ రైతు కూడా పోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కరోనా వల్ల రైతులు మాలు కూరగాయలు తెంపుతారు, మార్కెట్ పంపిస్తారు, అక్కడ రూపాయి కూడా వస్తలేదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా వస్తారు, నష్టపోతారు తప్ప. దీని విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఇది రైతులు అన్నది. మీ గ్రామంలో రైతు గాలన్న పొలంలో వర్షం భారీ వర్షం వల్ల క్యాలిఫ్లవర్ పంట నీరుతో మునిగి నష్టపోయిందని ఆయన అంటుండు. మరి మీరు వాళ్ళకు గవర్నమెంట్కి ఏమని చెప్పగలుగుతారా? మేము కూడా ఇంకా అధికారుల దృష్టి తీసుకుపోతాం. గాలి అది కూడా చేయను, వర్షం కారణంగా మునిగిపోయింది కదా, ఒక నారు కూడా చనిపోవడం జరుగుతుంది వాటర్ కారణంగా. మేము కూడా అధికారుల దృష్టి తీసుకుపోతాం, ఆయనకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారుల దృష్టి తీసుకుపోతాం. ఇంకా ఎవరిదైనా పంట అలానే ఉన్న వర్షం వల్ల మునిగిందని మీకు తెలుసా? ఇట్లా వర్షం బాగా భారీగా వర్షం పడ్డ కారణంగా చాలామంది చేలాలు ఇట్లా వాటర్ నిలవడం కూడా జరిగింది. కానీ అది కూరగాయలు కాబట్టి ఆ నారు అనేది తట్టుకోదు, వాటర్ తట్టుకోదు. పత్తి కానీ వేరే పంటలు ఇతర పంటలు ఏమైనా ఉంటే తట్టుకునే శక్తి ఉంటుంది, కూరగాయలకైతే ఉంటుంది. పడిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ యొక్క సంభాషణ ఇంకేమైనా చెప్పగలుగుతారా? ప్రస్తుతం మైలారం దేవంపల్లి గ్రామం ఏ పంటలు వేస్తారని ఈ గ్రామ సర్పంచ్ తిప్పతిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మైలారం దేవంపల్లి గ్రామంలో మత కూరగాయలు పత్తి ఎక్కువ పండిస్తారు. కూరగాయలు అన్ని రకాల కూరగాయలు బజ్జి మిర్చి టమాటా వంకాయ ప్రతి కూరగాయ మా గ్రామంలో రైతులందరూ కూరగాయలు బాగా చాలా పండిస్తారు. పత్తి ఈసారి అయితే గవర్నమెంట్ మక్కలు వద్దని చెప్పింది కాబట్టి ఎవరు కూడా మా గ్రామంలో మక్కలు కూడా ఎవరు పెట్టలేరు. కూరగాయలు ఎక్కువ పండిస్తారు. పత్తి కంది సోయాబీన్ అవి పండిస్తారు. ఈ కూరగాయలు పత్తి ఈ సోయాబీన్ ఈ పంటలు వేయడం వల్ల రైతుకు లాభం ఉందా నష్టం ఉందా? కూరగాయలు వేయడం వల్ల రైతుకు లాభం ఉందంటే సరైన గిట్టుబాటు ధరలు ఉంటే లాభం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏ కూరగాయ కూడా రేట్ లేదు, రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు మార్కెట్కు ఏ రైతు కూడా పోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కరోనా వల్ల రైతులు మాలు కూరగాయలు తెంపుతారు, మార్కెట్ పంపిస్తారు, అక్కడ రూపాయి కూడా వస్తలేదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా వస్తలేదు, నష్టపోతారు తప్ప. దీని విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఇది రైతులు అన్నది. మీ గ్రామంలో రైతు గాలన్న పొలంలో వర్షం భారీ వర్షం వల్ల క్యాలిఫ్లవర్ పంట నీరుతో మునిగి నష్టపోయిందని ఆయన అంటుండు. మరి మీరు వాళ్ళకు గవర్నమెంట్కి ఏమని చెప్పగలుగుతారా? మేము కూడా ఇంకా అధికారుల దృష్టి తీసుకుపోతాం. గాలి అది కూడా చేయను, వర్షం కారణంగా మునిగిపోయింది కదా, ఒక నారు కూడా చనిపోవడం జరుగుతుంది వాటర్ కారణంగా. మేము కూడా ఇంకా అధికారుల దృష్టి తీసుకుపోతాం, ఆయనకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారుల దృష్టి తీసుకుపోతాం. ఇంకా ఎవరిదైనా పంట అలానే ఉన్న వర్షం వల్ల మునిగిందని మీకు తెలుసా? ఇట్లా వర్షం బాగా భారీగా వర్షం పడ్డ కారణంగా చాలామంది చేలాలు ఇట్లా వాటర్ నిలవడం కూడా జరిగింది. కానీ అది కూరగాయలు కాబట్టి ఆ నారు అనేది తట్టుకోదు, వాటర్ తట్టుకోదు. పత్తి కానీ వేరే పంటలు ఇతర పంటలు ఏమైనా ఉంటే తట్టుకునే శక్తి ఉంటుంది, కూరగాయలకైతే ఉండదు. పడిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేల తల్లిని నమ్మిన రైతన్నకు మా వంతు సహకారం. ఇప్పుడు మీ ఆనందగిరి ఛానల్ సరికొత్త రైతు కార్యక్రమం. రైతులకు కావలసిన సలహాలు సూచనలు, నష్టపోతున్న రైతు కష్టాలు, లాభాలు ఆర్జిస్తున్న రైతు అభిప్రాయాలు మీ ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది మీ ఆనందగిరి ఛానల్. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు రైతు ఇష్టం కార్యక్రమంలో